మాట్లాడండి. రైట్ సార్, ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఒక ఎంపీ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయిన ఒక ఎంపీ షిండేగా మారబోతున్నాడు భవిష్యత్తులో. టీడీపీ కనుక 2024లో ఒక 50-60 సీట్లు దక్కించుకుంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి గంపగొత్తగా బీజేపీలో జాయిన్ చేసేస్తారు, టీడీపీని క్లోజ్ చేసేస్తారు. ఇది అయితే 2024 ఇప్పుడు వచ్చిందా? 2024లో మాకు మేము పూర్తిగా అధికారానికి వస్తున్నాము కాబట్టి షిండేలు ఉండరు, బుండేలు ఉండరు. మరి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారానికి రాబోతా ఉంది. అది నాన్నగారికి నమ్మకం లేకపోతే నమ్మకం ఉండకపోవచ్చు. అదే సార్, నమ్మకం లేదు, మీ పార్టీ ఎంపీ సార్ ఆయన. లేకపోతే నాన్నగారి పేరు మీద ఎవరైనా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారో మరి తెలియదు. ఫేక్ న్యూస్ కాదు సార్, అది అఫీషియల్ న్యూస్ సార్. ఆయన మీడియాతో మాట్లాడలేదు కానీ అఫీషియల్ గా చిట్ చాట్ లో మీడియా ప్రతినిధులతో ఢిల్లీలో జరిగిన ఒక చిట్ చాట్ లో. నా దగ్గర కూడా పేపర్లు ఉన్నాయి. అవును సార్. ఏ పేపర్ లో రాయలేదు. పేపర్ లో రాసింది నిజం అవుతుందా సార్? పేపర్లకు మించిన మాధ్యమాలు ఇంకేమున్నాయి? టీవీలో రాలేదా? రికార్డెడ్ గా ఉంటది కదా. మీకు నచ్చని సాక్షి టీవీలో వచ్చింది సార్? మీకు నచ్చని సాక్షి టీవీలో వచ్చింది. సాక్షి టీవీ నమ్మి మిమ్మల్ని అడిగితే మేము దానికి సమాధానం చెప్పాం. లేదు సార్, ఇది కిరాయి మీడియా. ఇది మీరు బాగా బలంగా నమ్మే, మీరు బాగా నమ్మే విశ్వసించే ఒక పేపర్ లో కూడా వచ్చిందట సార్. దానికి సంబంధించి శర్మ గారు, నేను ప్రస్తావించకూడదు మీడియా పేర్లు. నేను ప్రస్తావించదు, శర్మ గారు చెప్తారు. శర్మ గారు, నేను మీడియా అంటే ఒక్క నిమిషం, నిన్న ఒక ఛానల్స్ లో అదే సీఎం రమేష్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కూడా చేశారు సార్. వాళ్ళ విశ్వసనీయమైనటువంటి, వాళ్ళకి ఇష్టమైనటువంటి అదృష్ట చతుష్టయంలో ఒకళ్ళు. నిన్న అన్ని అయిపోయింది పాప, ఆయనకి తెలియకపోతే రఫీ గారిని వదిలేమనండి. కానీ మరి ఏదో జేకే ఛానల్లో వచ్చింది, అది కాదు మీ ఛానలే. మీ ఛానల్లో ఆయన వచ్చి డిస్కషన్ పెట్టి వాళ్ళ ఇద్దరి మీద మాట్లాడించారు. నన్ను మాట్లాడమంటున్నారా, ఆయన మాట్లాడమంటున్నారా? మాట్లాడద్దు మీరు, రఫీ గారు స్పందిస్తారు. రఫీ గారు చెప్పండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చాలా విషయాలు చెప్పాడు. అందులో కొన్ని విషయాలు ఇప్పుడు మంత్రివర్గంలో అందరినీ మార్చేస్తానని చెప్పి మార్చలేక చేతులు ఎత్తేసి బొత్స సత్యనారాయణని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టుకొని మళ్ళీ వాళ్ళందరినీ కంటిన్యూ చేశాడంటే మరి కృష్ణాంజనేయులు గారు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. మరి మరి అవన్నీ సాక్షి ఛానల్లో రావు కదా. మరి మరి మొత్తం 25 మందిని తీసేస్తా అని చెప్పి చేయలేక దమ్ములేక ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి బొత్స సత్యనారాయణని అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కంటిన్యూ చేశాడంటే మరి షిండేలు ఉన్నారేమో. మరి ఆ షిండేలు ఇప్పుడే వస్తారేమో. మాకు 24 తర్వాత సంగతి కదా చెప్పింది. మరి ఇప్పుడు ఇమ్మీడియట్ గా షిండే రాకుండా ఉండడానికి మరి మంత్రివర్గంలో 8 మందిని కంటిన్యూ చేశాడంటే భయపడ్డాడని అర్థం. మీ పార్టీ గురించి చెప్పండి సార్, వాళ్ళ గురించి ఎందుకు గానీ? సీఎం రమేష్ తో, రైట్ సార్, మీ పార్టీ గురించి ఇప్పుడే లాగేస్తున్నారు. కేసరి నాని గారి మాటల గురించి చెప్పండి. కేసరి నాని గారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? మీరు కృష్ణరాజు, రామకృష్ణరాజు గారి గురించి చర్చ పెట్టి మీరు ఇవాళ పెట్టి చాలా విషయాలు మాట్లాడిచ్చారు, బాగుంది. మరి మాట్లాడితే ఆ శర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు నడుము విరిగింది, ఈయన చూశాడు నడుము విరిగిందని. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జి ఆడుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరుగుతున్నాడు. ఇవాళ కేంద్రానికి ఒక్క రూపాయి అడిగేటువంటి సాహసం చేయలేదు. మీకు ఎలా తెలుసు సార్ ఆయన పబ్జి ఆడతారని? ఉన్నాడు సార్ ఆయన పబ్జి ఆడతారని మీకు ఎలా తెలుసు? మరి మీడియాలో కొంతమంది చెప్పారా సార్? అని నాకు తెలియదు, నాకు తెలియదు. మరి మీరు చూడకపోతే నేనేం చేయను? నేను మీడియాలో చాలా మంది మాట్లాడింది విని నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో వరదలు వచ్చి జనం పిల్లలకి పాలు లేక తిండి లేక ఇల్లు కొట్టుకుపోయి సార్ బురద రాజకీయాల గురించి తర్వాత మాట్లాడదాం సార్. గాల్లో తిరుగుతా ఉన్నాడు. నాని గారికి మీ పార్టీ నాయకులకి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి నానికి ఎగైనెస్ట్ గా ఉన్న వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నారంట, ఇందులో ఉన్న వాస్తవం ఎంత? తమ్ముడికి గ్యాప్ ఉంది. చంద్రబాబు మొన్న 3 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారిని నాని గారు కలిసి వెళ్ళాడు, మాట్లాడాడు. కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అవును సార్, కలిసి వెళ్ళిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఏవి? గ్యాప్ ఉంది. కలిసి వెళ్ళిన తర్వాత చేసిన వ్యాఖ్యలు
కలిసి వెళ్ళిన తర్వాత చేసిన వ్యాఖ్యలు సార్ అవి ఏమా ఆ వ్యాఖ్యలు ఫ్యాబ్రికేటెడ్ వ్యాఖ్యలు అని చెప్పి నేను అంటున్నాను ఫ్యాబ్రికేటెడ్ గా సార్ ఆయన అన్నారు సార్ ఆయన కొంతమంది నీలి మీడియా కూలి మీడియా జే మీడియా సృష్టించినటువంటి వార్తలు అయ్యి దాన్ని పట్టుకొని నేను ఎలా మాట్లాడతాను ఫ్యాబ్రికేటెడ్ గా సార్ మానిపులేటెడ్ గా సార్ అది వాస్తవం ఆయన అన్న మాట చాలా మీడియా సీనియర్ జర్నలిస్టులతో ఢిల్లీలో ఆయన మాట్లాడారు సార్ ఒక్కటి క్లారిటీ ఇవ్వండి కృష్ణాంజనేయులు గారు మాట్లాడారా లేదా ఎస్ ఆర్ నో చాలా స్పష్టంగా కేసినేని నాని గారు మీడియాతో చిట్టలో మాట్లాడారు ఆఫీషియల్ గా అన్ని మీడియాల్లో వచ్చింది అది ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి 99 ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చెప్పండి సార్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా సరే మీరు రాజకీయాలు చేసుకోండి వైసీపీ వాళ్ళేమో దుష్ట చతుష్టయమని మీడియాని తిడతారు ఈళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో జే మీడియా అని ఆ నీలి మీడియా అని కూలి మీడియా మీడియా ఏందండి కూలి మీడియా నీలి మీడియా కాదా నీలి మీడియా కాదా సార్ మరి మీరు అలా అంటే మరి పచ్చ మీడియా అని మిమ్మల్ని అంటారు కదా ఎందుకు సార్ మీడియాకి పేర్లు పెట్టుకుంటారు మీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అంటుంటే మేము కూర్చొని చూడాలా సాక్షిలో వచ్చే అది అది వచ్చి సార్ ఆ సాంప్రదాయానికి ముగింపు పలకండి ఏమండి మీ రాజకీయాలు మీ వేషాలు వేసుకోండి కానీ ఆ మీడియాకి తోకలు తగిలించొద్దు ముందు వెనక గుండెపోటు అని చెప్పింది సాక్షి గుండెపోటు అని చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పి పట్టాకర్షి చేసి బొమ్మ వేసింది రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ పాయింట్ వచ్చేద్దాం సార్ నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నేను మాట్లాడుతున్నానని మీరు అన్నారు కాబట్టి కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన నుంచి మీకు క్లారిటీ ఇప్పించాను కేసినేని నానిగారు మాట్లాడింది నిజం అలా మాట్లాడింది నిజం పార్టీలో ఒక గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది నిజం దాని మీద మీరు స్పందించాలంటే స్పందించండి లేదు వద్దు అంటే వదిలేద్దాం